ఇక మరిన్ని అప్డేట్స్ చూస్తే తెలంగాణలో పాఠశాలలు తెరిచి మూడు రోజులు కాలేదు అప్పుడే కరోనా కలవరం మొదలైంది ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపించాలా వద్దా అని పేరెంట్స్ మదన పడుతున్న సమయంలో కొత్త కేసులు కలవర పెడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడం కొన్ని చోట్ల నిబంధనలు పాటించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నా కరోనా భయం మాత్రం విద్యార్థుల్ని వీడడం లేదు తెలంగాణ స్కూళ్లలో అప్పుడే కరోనా కలవరం మొదలైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది వారంపాటు ఆ స్కూలుకు సెలవులు ప్రకటించారు పిల్లల్ని స్కూలుకు పంపాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో కరోనా కలకలం రేపడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది అయితే పాఠశాల స్టాఫ్ కు టీకాలు వేసిన తర్వాతే అనుమతిస్తున్నామని చెబుతున్న టీచర్ కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం ఇక టీకాలు తీసుకుని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్లో ఉన్నారు తల్లిదండ్రులు ఒక్కో తరగతి గదిలో పదిహేను మంది కంటే ఎక్కువ మంది విద్యార్థుల్ని కూర్చోపెట్టొద్దని చెప్పింది ప్రభుత్వం అయితే అది ఎక్కడా అమలు జరిగినట్లు కనిపించడం లేదు అటు ట్రాన్స్పోర్ట్ అతిపెద్ద సమస్యగా మారింది ఫిట్నెస్ పొందిన స్కూల్ బస్సులు రాష్ట్రంలో వెయ్యి మాత్రమే ఉన్నాయి ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే బస్సుల్ని సీజ్ చేస్తామని హెచ్చరించడంతో చాలా వరకు యాజమాన్యాలు బస్సుల్ని తిప్పడం మానేశాయి మరోవైపు ఆటోలో పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు ఎక్కువ శాతం వాళ్లే స్కూళ్ల వద్ద పిల్లల్ని దింపి వెళుతున్నారు మరోవైపు భవిష్యత్ బెంగతో పిల్లల్ని స్కూళ్లకు పంపుతున్న థర్డ్ వేవ్ భయం మాత్రం తల్లిదండ్రులను వెంటాడుతూనే ఉంది